ఐఏఎస్ అమోయ్ కుమార్ పై ఈడీ అధికారులకు కాచగూడ రైతులు ఫిర్యాదు చేశారు. తమకు కేటాయించిన ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పటి కలెక్టర్గా అమోయ్ కుమార్ రిజిస్ట్రేషన్ చేశాడని కంప్లైంట్ చేశారు. తమ పూర్వీకుల నుండి వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన భూమిని వంశీరామ్ బిల్డర్స్ కు రిజిస్టర్ చేశారని ఆరోపిస్తూ ఉన్నారు. కాచగూడ రెవెన్యూ పరిధిలోని 27 ఎకరాల 18 కుంటల భూమిని అక్రమంగా బదలాయించారని రైతులు చెప్తున్నారు. అందులో సేర్లింగంపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ పాత్ర కూడా ఉంది అని ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కలెక్టర్ అమోయ్ కుమార్ పై రైతులు ఇంకా ఈడీకి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అనేక మంది తమ భూములను అక్రమంగా బదలాయించారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. ఈరోజు కాజాగూడకు చెందిన కొంతమంది రైతులు తమకు సంబంధించిన 27 ఎకరాల భూమిని ప్రభుత్వం తమకు పూర్వీకులకు కేటాయిస్తే దాన్ని కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ వస్తున్నాము, తమకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి మధ్యవర్తులు మోసం చేసి అక్రమంగా వంశీరామ్ బిల్డర్స్కి కేటాయించారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది, ఏమైంది పెద్దమ్మ, అసలు ఏంది మీ భూములు ఎట్లా పోయినాయి? జొన్నలాల్కినాము, తైదలాల్కినాము, వడ్లాల్కినాము, గుడిసెలు వేసుకున్నాం అందులో. ఇప్పుడు మా అల్లని మోసం చేసిండు జ్ఞానేశ్వర్. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? ఎన్ని, ఎంతమంది మీరు మొత్తం రైతులు? రైతులమా? ఆరెకరాలు, ఆరెకరాలు కుమ్మరోళ్ళు. అది మా బావలు అంతా చచ్చిపోయిండు, ఒకడు మా మొగడు ఉన్నాడు. ఇప్పుడు మా వడ్లాల్కినాం మేము, తైదలు అలికినాము, గుడిసెలు వేసుకున్నాము, ఉన్నాము ఆడ. మేము ఎంత చేస్తే కూడా జ్ఞానేశ్వర్ ఏం చేసిండే, మీకు వస్తుంది పొలము, గవర్నమెంట్లో పోయింది మీకు పొలం లేదు గిల్లం లేదని మోసం చేసిండు. మీ పొలం కాదు అది అని అదరగొట్టేసిండు మమ్మల్ని, కొట్టిండు, కొట్టి తందుకొచ్చిండు, కొట్టి ఎల్లగొట్టి ప్రతి దొబ్బేసిండు మమ్మల్ని. మరి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అప్పుడు? మీరు చేసినాము, చేస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోలేరు. వాళ్ళకి ఇంత ఏం చేసిండ్రో పోలీసు వాళ్ళు పట్టించుకోలేరు మమ్మల్ని. పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఇక దర్గాకు పోయినాం, దర్గాకి వెళ్ళి మళ్ళీ ఊళ్ళకి వచ్చినాము. జ్ఞానేశ్వర్ తాయి ఓ అన్నాడు పోలీసు వాళ్ళు కూడా. మళ్ళీ ఇంటికి వచ్చినాము, ఇంటికి వస్తే కూడా ఇంతకే ఒక కాగితం ఉంది బిడ్డ, మీరు నువ్వు ఒట్లైన కాగితం మీద పోరలు కొట్లాడతారంటే కూడా కాగితం లేదు ఇదే లేదమ్మా, నువ్వు అన్నీ వేసేసిన దబ్బేసి. నేను కూడా వేసాం అందరం, మేము అందరం తైదలు, జొన్నలు, నల్లొడ్లు, ఉలువలు ఇవన్నీ అలికినాం. అలికినాము అంటే తెలియదాక పొద్దున్నాక చిన్న పిల్లలు వేసుకొని కావాలి అన్నాం. మేము చేపించుకొని వస్తాని మోసం చేసి తీసుకున్నాం. చెప్పండి అసలు ఆ ప్రభుత్వ భూమిని ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎట్లా కేటాయించారు, ఏం జరిగింది అసలు? ఆయనకు వచ్చాము, కేసు వేసినాము, ఆయన ముందుకుంటే తిరిగిడు, తిరిగి మాకు ఏ విషయాలు చెప్పలేడు. ఆయన అతను మంచి రేటుకు అమ్ముకొని మాకు చెప్పకపోతే చేసిండు మోసం, మమ్మల్ని చాలా మోసం చేసిండు. ఏం జరిగింది అసలు, మీరు కబ్జాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా కబ్జాలు ఉన్నాము? అంతా కబ్జాలు ఉన్నాము, పంట పెట్టినాము, అన్ని పెట్టినాము. పెట్టినాక ఆయన ఏం చేసినాడు, కేసుకు ముందుగా నడిపిస్తాడు. మా పెద్ద మనసులు ఇచ్చారు, మేము కూడా ఇచ్చినాం, తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటే అది ఏం చేసిండు, ఆయన ముందుకున్నాడు కాబట్టి మాకు ఏ విషయం చెప్పలేడు. ఆయన అమ్ముకున్నాడు, మాకు మోసం చేసిండు. మా ఊరైనా మేము నమ్మినాం సార్, మా ఊరైనా మాకు మేలు చేశాడు జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్ ఆయన ముందుకుండు కదా, మాకు మేలు చేశాడని మేము ముందుకు దోస్తే ఆయన మమ్మల్ని చాలా మోసం చేసిండు. అందరం మాట్లాడినీకపోతే గేట్ బయటకు దొబ్బేసి గేట్లు పెట్టేసుకుంటుండు. ఆడికని దర్గా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు ఏం చేయలేరు. మరి వాళ్ళకి ఫోన్లు పోయినాయా ఏం పోయినాయో తెలియదు మాకు. మమ్మల్ని అందరు ఏం చేస్తారో చేసుకోపోరు, ఎడ మాట్లాడతారో మాట్లాడుకోరు అన్నారు మమ్మల్ని. మేము వచ్చేసినాం, ఇక మేము వచ్చి ఇంట్లోనే మొత్తుకోవడం. ఇక మేము మాకు అంత తెలియలేదు. 50 ఏళ్ళ కింద కూడా మా పెద్దమాసలు వెళ్ళిర్రు మున కాగితాలు తీసుకొని అన్ని తీసుకొని వెళ్తాను. కుమార్ షాప్ కుండలు చేస్తారు కదా, కుండలు చేసే సారీల మీదకెళ్ళి కూడా తీసుకొని కార్లలో వెళ్ళిపోయాడు ఆయన. మీ పేరు మీద చేపిస్తా, మీకు వచ్చేసింది పట్ట, మీరు రావాలి, సైన్లు పెట్టాలని అందరిని ఇట్టే కార్లలో తీసుకుపోయి కూడా ఆ పని చేసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు ఆయన. చేసుకొని ఇక వచ్చే మీకు అంటాడు, వచ్చే అని కూడా మాకు చేయించాడు ఆయన, మోసం చేసాడు. దునియా పని పెట్ట, మేము ఇప్పుడు 50 ఏళ్ళ సంది మాదే కోడన్లోళ్ళం, పెద్దోళ్ళు తిరిగిండ్రు ఇంకా వాళ్ళు 50 60 ఐదాలు తీసుకొని అట్లా చేసిండు ఆయన. పెద్దోళ్ళు చేసిండు ఆయన. మేము అందరం పోయి 15-20 రోజులు అక్కడ కాపలా కూర్చున్నాము. ఆ జాగల కూర్చుంటే మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి రేకులు పెట్టేసుకున్నారు అడ్డం. మా పొలం అంతా అక్కడనే ఉంది,
వీళ్ళు చేసిందంతా పెద్ద మోసం. రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం మీ భూమికి సంబంధించి. అసలు ఏం జరిగిందండి, అసలు ఏం జరిగింది, ఎంత భూమి ఎట్లా బదిలాయించారు? యాక్చువల్లీ ఇది కాజాగూడ సర్వే నెంబర్ 27/1, టోటల్ 27 ఎకర్స్ 18 గుంటాస్. దాంట్లో వచ్చేసి బద్వేలు సుబ్బారెడ్డి సోహిని బిల్డర్స్ అనే అతను ఇప్పుడు కన్స్ట్రక్షన్ రన్ చేస్తున్నారు. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ టోటల్గా. యాక్చువల్లీ అది గవర్నమెంట్ భూమి అని 1954 నుంచి చూపిస్తూ 2023 వరకు చూపించారు. 2023 నుంచి సడన్గా అది పట్టాలని చెప్పి డిక్లేర్ చేశారు. పట్టడానికి డిక్లేర్ చేసినప్పుడు మరి ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ఎక్కడ పోతారు? రైతులు, మా కవాలదారు రైతులందరూ ఎక్కడ పోతారు? మరి ఆ విషయం అనేది కూడా డిక్లేర్ చేయాలి కదా. పట్టాన్ని డిక్లేర్ చేసినప్పుడు మరి రైతులు కూడా డిక్లేర్ చేయాలి కదా. ఫార్మర్స్ అనేది ఎక్కడ పోతారు? మరి ఇప్పుడు ఫార్మర్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఈడీ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈడీ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. లేకుంటే మేము ఈడీ ఆఫీస్ దగ్గరకు మేము ఎందుకు వస్తాము? తప్పు జరిగింది కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాము. ఇంకోటి ఏంటంటే దాంట్లో వచ్చేసి మల్లు భరతేందర్ రెడ్డి ఇల్లీగల్గా ప్లాట్స్ అనేది లేఅవుట్ చేశాడు. అందులో ఇల్లీగల్ లేఅవుట్ చేశాడు. లేఅవుట్ చేసిన తర్వాత ఆ లేఅవుట్స్ అనేది రైతుల ద్వారా తీసుకొని వేయలేదు. లేఅవుట్ అది ఇల్లీగల్ లేఅవుట్ వేసాడు. హుడా లేఅవుట్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి వేసేసుకున్నాడు. మరి అక్కడ రోడ్ ప్రకారం ఆయన లేఅవుట్ వేసినప్పుడు రోడ్స్ చూపించాలి కదా. ఎక్కడ రోడ్స్ లేవు, పార్క్స్ లేవు. డయాగ్రామ్ ప్రకారంగా ఆయన ఇంటర్నల్గా చేసుకున్నది అదొకటి మాత్రమే ఉంది. మరి రోడ్స్ పార్క్స్ చేసినప్పుడు దాని మీద డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్ పర్మిషన్ ఎలా ఇస్తారు ఇల్లీగల్గా? ఇంకో విషయం ఏంటంటే ఎన్ఓసి అమయ్ కుమార్ అనేది ఇష్యూ చేశారు. ఎన్ఓసి ఎలా ఇష్యూ చేశారంటే రీప్రజెంటెడ్ బై ద బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి ఎన్ఓసి అమయ్ కుమార్ గారు ఇష్యూ చేశారు. బట్ ఆ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ తీసుకొని వచ్చాం ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఎన్ఓసి ఇష్యూ చేసిన తర్వాత డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్కి డైరెక్ట్ వీళ్ళు అటాచ్ చేసేసారు. సోహిని బిల్డర్స్ ఎంట్రీ అయిపోయాడు ఇక్కడ. కానీ ఈ సోహిని బిల్డర్స్ ప్లస్ భరతేందర్ రెడ్డి వీళ్ళు యాక్చువల్లీ ముందు నుంచి టైఅప్లో ఉన్నారు. ఇది ఈ విషయం అనేది రైతులకు తెలియదు కాబట్టి, మా రైతులందరికీ తెలియదు కాబట్టి ఈరోజు మేము రోడ్డు మీద ఉన్నాం ఈరోజు. కాబట్టి దీనిపైన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను కోరుతున్నాను ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. అమయ్ కుమార్ ఎన్ఓసి ఎలా ఇచ్చాడు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2024లో డిక్లే నవీన్ మిట్టల్ వారు పట్టాన్ని డిక్లేర్ చేశారు. నవీన్ మిట్టల్ గారు పట్టాన్ని డిక్లేర్ చేసినప్పుడు మరి అమయ్ కుమార్ ఎన్ఓసి తీసుకున్నప్పుడు ఎన్ఓసి ఇచ్చినప్పుడు మరి రివోక్ చేసుకున్నప్పుడు జిహెచ్ఎంసి పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ అవ్వలేదు? బికాజ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో అది అక్కడ 2023లో రివ్యూ జరుగుతుంటే 23 మార్చిలో అక్కడ జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చేసేసారు. మళ్ళీ ఇక్కడ 2023లో అక్టోబర్ మంత్లో అప్రాక్సిమేట్లీ వీళ్ళు ఏం చేశారు అంటే రివ్యూ అని చూపిస్తున్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? మరి జిహెచ్ఎంసి పర్మిషన్ ఎలా ఇచ్చారు? మరి ఈయననే ఇచ్చారు. మరి ఏమని ఇచ్చారు అంటే నవీన్ మిట్టల్ గారు ఏమొచ్చు డూ నాట్ గో అని కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇచ్చాడు. 2023లో ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి ఆ కన్స్ట్రక్షన్ చేయకుండా గవర్నమెంట్ సబ్జెక్ట్ ల్యాండ్ అని చెప్పేసి శ్రీనివాస్ ఎంఆర్ఓ గారు కూడా ఇచ్చారనమాట. గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చినప్పుడు నువ్వు పట్టాన్ని ఎలా డిక్లేర్ చేసావు? మరి ఆ పట్టాన్ని డిక్లేర్ చేసినప్పుడు మరి రైతులకు చూపించాలి కదా. పీటీ వస్తుంది మరి, పీటీ యాక్ట్ అనేది మాకు చూపించాలి కదా. ఆ పీటీ యాక్ట్ అనేది మాకు చూపించలేదు రైతులు. మరి ఇప్పుడు పానీ రికార్డ్స్లో కూడా మాది ఇప్పటికీ పేర్లు ఉన్నాయి. 1955 నుంచి మా తాతగారి పేర్లు ప్లస్ మా తాతగారి పేరు నుంచి టోటల్ 1955 రికార్డెడ్ ఉన్నాయి. ఆల్రెడీ రెవెన్యూ రికార్డ్స్ రికార్డు ఉన్నాయి. ఇప్పుడు మేము కానీ మా రైతులు కానీ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే కదా పానీ రికార్డ్స్ వెంబడి ఇవ్వరు. అది లేదు ఇది లేదు అని చెప్తారు. 27/1 అంటే ఆబ్లిక్ 2 అని ఇస్తారు వాళ్ళు రిపోర్ట్లో. మరి మాకు ఎక్కడి నుంచి న్యాయం జరుగుతుంది? ఈ న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈడీ అధికారులు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పారనమాట వాళ్ళు. మీరు చెప్పండి. ఇప్పుడు మా ఊరి పెద్ద మనిషి జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి 38 ఈ సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పేసి 38 సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పేసి కొంతమంది దగ్గర మా వాళ్ళ దగ్గర పైసలు కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ఆయన ఏదో బిల్డర్కు ప్రైవేట్ బిల్డర్కు మాకు తెలియకుండా డెవలప్మెంట్ కమ్ అది అగ్రిమెంట్ చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు మాకు 38 ఈ సర్టిఫికెట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మేము ఆయన దగ్గర పోయి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీరు ఎక్కడ పోతారో పోండి, ఏమన్నా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాం జైలు చేపిస్తాం అని మాట మాట్లాడుతున్నాడు ఆయన జ్ఞానేశ్వరు. ఈ అధికారం ఎక్కడొచ్చింది జ్ఞానేశ్వర్కు? ఇప్పుడు 27 ఎకరాల 18 గుంటలు అది ఊరు మొత్తము అందరికీ ఉన్నది. అది మరి ఇంతమందిని మోసం చేసి ఆయన ఒక్క ఏదో ఆయన సొంత లాభం గురించి ఇంతమందిని మోసం చేయడం మంచిది కాదు కదా. అదే విషయము మేము మన ఈడీ ఆఫీసర్కు ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. వాళ్ళు కూడా మేడం గారు దీనిపైన చర్య తీసుకుంటామన్నారు. మన అమయ్ కుమార్ మీద కూడా తగిన ఇన్వెస్టిగేషన్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మేడం మాకు మాట ఇచ్చింది. మాకు ఒకటండి, మేము సాగులు 1954 నుంచి సాగు చేసుకుని వచ్చామని. మా తాతలు ముత్తాతలు మొత్తం ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీ ఇది. 1954 నుంచి కంటిన్యూగా పానీ రికార్డులో కబ్జాలు ఉన్నాము,
84 నుంచి జ్ఞానేశ్వర అనే వ్యక్తి 84 నుంచి ఫైట్ చేస్తున్నాడు, గవర్నమెంట్ ఫైట్ చేస్తున్నాడు, మీకు పట్టాలు అమలు చేపిస్తాను, రైతు టెనెంట్ మీరు ఉన్నారు కాబట్టి 38 సర్టిఫికేట్ ఇప్పిస్తాను అని చెప్పేసి మోసం చేసింది ఇది. యాక్చువల్గా వీళ్ళకి సహకరించిన రోజు మల్లు భరతంద్ర రెడ్డి, వంశీరామ్ సుబ్బారెడ్డి కూడా ఈ ముగ్గురు గ్యాదర్ చేసి టైఅప్ చేసుకొని ప్రతి ఒక్క విలేజెస్ 27 ఎకర్స్ మొత్తం విలేజెస్ గ్యాదర్ చేసేసుకొని మీకు 38 సర్టిఫికేట్ ఇప్పిస్తాను, డబ్బులు తీసుకొని మీకు పన్ను రిసీట్లు అన్ని డబ్బులు కట్టించుకున్నాడు. కట్టించుకున్న తర్వాత మోసం చేసింది ఇదండి. మేము ఒకటే ఈడీని కోరుతున్నాం ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి. అమయ్ కుమార్ ఎన్ఎస్ ఎలా ఇస్తాడండి? ప్రభుత్వ దృష్టిలో గవర్నమెంట్ అని అంటాడు, పట్టాలు అని అంటాడు, అన్ని అంటాడు. మరి పట్టాలు అని అన్నప్పుడు మాకు 38 సర్టిఫికేట్ రాలేదండి. మేము పీటీలేం కదా, పీటీ అన్నప్పుడు మాకు 60% షేర్ రాలేదు కదా. 60% షేర్ ఎక్కడ పోయింది మరి? అది అంటే డెవలప్మెంట్ అగ్రిమెంట్ మీరే ఇస్తారు, గవర్నమెంట్ అని అంటారు మీరే అంటారు, మరి పట్టాలు అని వాళ్ళు అంటారు, అన్ని మ్యాన్ పెయింటింగ్ ఇస్తారండి. ఇది ఎక్కడ న్యాయమండి? మాకు న్యాయం చేయండి. బిట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే అమయ్ కుమార్ ఎన్ఓసి ఇవ్వడం వల్లనే ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అనుమతులు తెచ్చుకున్నారని చెప్పేసి రైతులు ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన పూర్తి విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. సొంత మనిషిని నమ్మితే మోసం చేశారని కాజాగూడ రైతులు ఆరోపిస్తారు.